ఈసీ తన ప్రచారం పైన నలభై ఎనిమిది గంటల నిషేధం విధించడంపై స్పందించారు గులాబీ బాస్ కేసీఆర్ రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల పైన ఈసీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్నారు విధిస్తే గులాబీ కార్యకర్తలు తొంభై ఆరు గంటలు పనిచేస్తారని కేసీఆర్ అన్నారు ఇటు ఈసీ చర్యలపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా ఎక్స్ లో స్పందించారు ఇదెక్కడే అరాచకమంటూ ప్రశ్నించారు ఏకంగా తెలంగాణకి ఆవాస్ కేసీఆర్ గొంతుపైనే నిషేధమా అంటూ ట్వీట్ చేశారు రేవంత్ చేసే అనుచిత వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా అంటూ ఇది కలిసి చేసిన ఆరోపించారు కేటీఆర్ ఇక అంతకుముందు బీఆర్ఎస్ అధినేత ఎన్నికల సంఘం జుడిపించింది నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి ఎలాంటి సభలు ర్యాలీలు ఇంటర్వ్యూల్లో పాల్గొనవద్దని ఈసీ ఆదేశించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ ఐదున సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి దీంతో కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నిరంజన్ రెడ్డి ఈసీకి నిరంజన్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ ఏప్రిల్ పదహారున కేసీఆర్ కు నోటీసులు పంపించింది ఈసీ నోటీసులకు కేసీఆర్ ఏప్రిల్ ఇరవై మూడున రిప్లై ఇచ్చారు ప్రభుత్వ పాలసీలను తప్పు పట్టాను తప్ప వ్యక్తిగతంగా ఎవరిపై విమర్శలు చేయలేదన్నారు కేసీఆర్ వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారంలో పాల్గొనవద్దని నిషేధం విధించింది